డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గురువారం రోజున దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులపై క్యాంప్ ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈఈ విజయప్రకాష్, ఏఈ రిజ్వాన్, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శరత్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 3 రోజుల క్రితం సంబంధిత అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి సమస్యలు ఎక్కడున్నాయి, ఇండ్లు ఎందుకు ఆగినాయి అనేటువంటి విషయం లోపల చర్చించిన పిదప ఈరోజు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లని, వాళ్ళ సాధక బాధకాలని తెలుసుకోవడానికి ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంట్రాక్టర్లను వైపు నుంచి వచ్చినటువంటి ఇబ్బందులని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి, ఒకటి, వారికి సంబంధించినటువంటి బిల్లు పేమెంట్ లోపల జీఎస్టీ లోపల కొంత సిద్దిపేట గజవేల్ లోపల కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతి జరిగిన దుబ్బాక నియోజకవర్గంలో గత 7 కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా జరగకపోయిన వల్ల ఈ ఇళ్ల నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికైనా ఈ వెంటనే జూన్ జూలై మాసం లోపల కాంట్రాక్టర్లని, అధికారులను అందరినీ సమన్వయం చేసి ఇసుక, స్టీలు, సిమెంటు, జీఎస్టీ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వంతో ఒక క్లారిటీ తీసుకొని కాంట్రాక్టర్లు నష్టపోకుండా సాధ్యమైనంత త్వరగా కాంట్రాక్టర్లని మరింత నష్టపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తూనే వారిని కూడా టైం బౌండ్ లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి, లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి కాంట్రాక్టర్లు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. పని చేయని కాంట్రాక్టర్లని తొలగిస్తాం. దయాదాక్షిణ్యాలు ఏం లేవు. క్వాలిటీ లేకపోతే కూడా కాంట్రాక్టర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిర్ణీతమైనటువంటి అగ్రిమెంట్ పీరియడ్ లోపల పనిచేయక లబ్ధిదారుల దగ్గర నుంచి తలుపులు పెడతామని, కిటికీలు పెడతామని, మంచిగా పనిచేస్తామని, ఎక్స్ట్రా పైసలు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ల పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ సమీక్ష తర్వాత జూన్ మాసం లోపల ఎట్టి పరిస్థితులలో నియోజకవర్గంలో పూర్తయినటువంటి ఇళ్లన్నింటినీ లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇందులో ఎవరైనా ఎట్లాంటి అడ్డంకులైనా తీసుకొస్తే ప్రజాక్షేత్రంలో వారిని నిలబెడతాం. దోషులు ప్రజల ముందు నిల్చోబెట్టి డబుల్ బెడ్రూమ్లు అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల అందజేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.